ఈ వీడియోలో మనము MTU-1271 అనే వరి రకం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతున్నాము. MTU-1271 దీనిని పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధన వారు ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. దీనిని వర్షాకాలంలో మరియు యాసంగిలో రెండు పంటలుగా దీనిని సాగు అనేది చేసుకోవచ్చు. ఇది ఒక ఎకరానికి 50 నుండి 60 బస్తాల దిగుబడి అనేది వస్తుంది. ఈ వరి రకం గింజలు మధ్యస్థ సన్నరకంగా ఉంటాయి. MTU-1271 యొక్క వరి కంకి ముద్ద కంకిలాగా ఉంటుంది మరియు దీని యొక్క వరి గొలుసులో 400 నుండి 500 వరకు గింజలు అనేటివి ఉంటాయి. దీనిని MTU-1075 మరియు MTU-1081 వరి రకాలను క్రాస్ చేసి MTU-1271 వరి రకాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క పంట కాలము వర్షాకాలంలో 135 నుండి 140 రోజుల్లో కోతకు అనేది వస్తుంది. అదే రబీ సీజన్లో అయితే 130 రోజుల్లో కోతకు అనేది వస్తుంది. ఈ వరి సాగు అగ్గి తెగుల్ని చాలా బాగా కంట్రోల్ చేసుకుంటుంది మరియు వరి మొక్క యొక్క కాండము చాలా గట్టిగా ఉంటుంది. వర్షాలు గాలులు వచ్చినా కూడా ఈ వరి అనేది క్రింద పడిపోదు. కానీ ఈ వరి సాగులో నత్రజని యొక్క మోతాదు ఎక్కువగా అయినట్లయితే వరి కొద్ది వరకు క్రింద అనేది పడిపోతుంది. ఈ వరి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రతి మొక్కలో 25 నుండి 30 వరకు పిలుకలు అనేటివి వస్తాయి మరియు అన్ని పిలుకల నుండి గొలుసు అనేది బయటికి వస్తుంది. ఈ వరి సాగులో గింజలు అనేటివి రాలవు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ వరి సాగులో కాండం తొలుచు పురుగు యొక్క సమస్య అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది. దీని యొక్క నివారణ కోసము కాట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలను వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.